వాల్తైర్వీరయ్య రిలీజ్ అయి వారం రోజులైంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయ్యి లాభాల బాట పట్టింది. ఈ జోష్ లో డైరెక్టర్ బాబీ కొరటాల శివ గురించి చెప్పి షాక్ ఇచ్చాడు. ఆచార్య ఫ్లాప్ తర్వాత మెగాస్టార్ వర్సెస్ కొరటాలగా మారిపోయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా జీరో కొరటాల ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు వాదించుకుంటూనే ఉన్నారు. మెగాస్టార్ కూడా ఇండైరెక్ట్ గా కొరటాల వల్లే ఆచార్య ఫ్లాప్ అయినట్టు కొన్ని కామెంట్స్ చేశారు. దీంతో కొరటాల మెగాస్టార్ మధ్య దూరం మరింత పెరిగిందనే టాక్ ఉంది. ఇలాంటి సమయంలో బాబీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారింది. వాల్తైర్వీరయ్య సక్సెస్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కొరటాల గురించి చెప్తూ థ్యాంక్స్ కూడా చెప్పాడు బాబీ. లాక్డౌన్ టైంలో రవితేజ రోల్ గురించి ఐడియా వచ్చినప్పుడు ముందుగా కొరటాల శివతో చెప్పాలని చెప్పాడు. చిరు రవితేజను ఒకే తల్లికి పుట్టిన కొడుకులుగా కాకుండా సవతి సోదరులుగా అనుకున్నప్పుడు ఆ ఆలోచనను కొరటాలతో షేర్ చేసుకున్నాడట. అప్పుడు కొరటాల ఖచ్చితంగా చాలా బాగుంటుంది, దాన్ని బలంగా నమ్ము అని చెప్పాడట. అంతేకాదు చిరు రవితేజ ఇద్దరు కలిసి చేస్తే అదిరిపోతుందని చెప్పారట. దాంతో ముందు అనుకున్న ఐడియాను పక్కకు పెట్టి రవితేజ క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు చెప్పుకొచ్చాడు బాబీ. అయితే బాబీ కొరటాల ఇంటరాక్షన్ ఆచార్య మూవీ సెట్స్ పై ఉన్నప్పుడు జరిగింది. ఏదేమైనా వాల్తైర్వీరయ్య సక్సెస్ లో కొరటాల హ్యాండ్ కూడా ఉందని చెప్పొచ్చు. మరి దీనిపై మెగా ఫ్యాన్స్ ఏమంటారు చూడాలి మరి. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీ ని టైప్ టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.